బుల్లితెర స్టార్ హీరో సుడిగాలి సుధీర్ అలాగే శ్రీముఖి డాన్స్ ఆతిరిపోయింది. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్లో వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో తాజాగా సుధీర్ మళ్ళీ ఈటీవీకి బ్యాక్ అవుతారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో సుధీర్ తాలూకు వీడియోలు స్టిల్ వైరల్ అవుతోంది. శ్రీముఖి అలాగే సుధీర్ కలిసి డాన్స్ చేసినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మొత్తానికి శ్రీముఖితో డాన్స్ చేస్తున్న మరి చూపు మాత్రం రష్మి మీదే ఉండడం హైలైట్. ఇది మన సుధీర్లోని స్పెషాలిటీ. పక్కన ఎదురుగా హీరోయిన్ గెహనా సిప్పి ఉన్న రష్మితో మాత్రం డాన్స్ చేయకుండా ఉండలేరు. కాబట్టి ఇది అంతే, అదేదో అంటారు చూసారా. సో జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది, అది ఏది మన దైవాధీనం అంటారు. సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. మొత్తానికి మన సుడిగాలి సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే జబర్దస్త్కి ఎప్పుడెప్పుడు వస్తారని ప్రేక్షకులు ఎదురు చూశారు. ఇప్పుడు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి అలాగే జబర్దస్త్కి సుధీర్ రీఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్ అని తెలిసిపోతోంది. మొత్తానికి శ్రీముఖితో ఆయన చేసిన ఈ డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే అభిమానులు కూడా నెక్స్ట్ గాలుడు సినిమాలాగా కాలింగ్ సహస్ర కూడా భారీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటున్నారు. అలాగే జబర్దస్త్కి ఖచ్చితంగా రావాలనేదే అభిమానుల మాట. మరి సుధీర్ జబర్దస్త్కి ఎప్పుడొస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఇక కాలింగ్ సహస్ర సినిమా తర్వాత సుధీర్ అలాగే రష్మి గౌతమ్తో కలిసి సినిమా తీస్తారని ఒక టాక్ అయితే ఉంది. మరి స్వయంగా ప్రకటించారు కూడా. మరైతే ఇది ఏ సినిమా, డైరెక్టర్ ఎవరు, ఎప్పుడు వస్తుంది అన్న వివరాలు తెలియాల్సింది. త్వరలోనే సుధీర్ రష్మికి సంబంధించిన సినిమా విషయాలు స్వయంగా ప్రకటించడానికి సిద్ధమవుతోంది ఈ జబర్దస్త్ జోడీ.